Yes, hi, hello guys, and welcome back to the channel. Guys, Power BI Visuals and a series lo bhaganga. Idi 8th video, guys, that is column chart in Power BI. Guys, this is one of the mostly frequently used chart in Power BI, that is column chart. And not only in Power BI, guys, real world lo kuda, not real time kada, real world lo kuda use chestuntam. Like manam election results vachinappudu gaani edanna compare chese sales compare chesinappudu gaani ila manam real world lo kuda chustuntam manam. So anduke column chart chaala important guys. Okana meer chuste ganaka Power BI lo first row lane untadi column chart gurinchi. So just manam oka definition chuddam guys, dan ventane oka demo chuddam quick ga. About column chart guys, column chart are one of the mostly used chart in Power BI. Yes guys, not only in Power BI, real world lo kuda use chestuntam manam. And column charts are used to display value for one or multiple categories. Yes guys, so column chart ekkada use chestarante oka value ni display cheyadaniki and oka category and multiple category. So just oka value display chestam, but deni prakaram oka multiple single category and multiple categories, so daniki manu use chestam, like population account to states. And అలా మనం చేసే యూస్ చేయొచ్చు, లైక్ ప్రాఫిట్ అకార్డింగ్ టు కంపెనీస్. సో ఇట్లా మనం చేయడానికి మల్టిపుల్ ఒక వాల్యూని మల్టిపుల్ కేటగిరీస్గా స్ప్రెడ్ చేసుకొని మనం డిస్ప్లే చేస్తాం కాలమ్ చార్ట్. సో ఇది సింపులే, మనకు డెమో చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. అండ్ దీస్ ఆర్ రెక్టాంగులర్ ఇన్ షేప్ అండ్ అలైన్ వెర్టికల్లీ. సో ఇవి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి గైస్ కాలమ్ చార్ట్స్, అండ్ వెర్టికల్లో ఉంటాయి. ఓకేనా? అండ్ ఎగ్జాంపుల్ సేల్స్ వాల్యూమ్ బై రీజన్ నేమ్. ఓకేనా? అట్లా కదా, ఒక రీజన్ నేమ్ అనేది కేటగిరీ, ఇక్కడ సేల్స్ వాల్యూమ్, బట్ రీజన్ నేమ్ అనేది ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? లైక్ నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, అట్లా ఏదైనా. ఓకేనా? సో ఒక డెమో చూద్దాం గైస్ క్విక్గా. అండ్ ఎస్ గైస్, సో ఇది పవర్ బి డెస్క్టాప్. నేను శాంపుల్ డేటా సెట్ని లోడ్ చేసుకున్నాను. సో మీరు చూస్తే కనుక ఇప్పుడు ఇందాక చెప్పాను కదా గైస్, ఫస్ట్ రోల్ అని అనుకుంటే ఇది బార్ చార్ట్, ఇది స్టాకెడ్ కాలమ్ చార్ట్. మనకి ఇక్కడ ఎటువంటి కాలమ్ చార్ట్ అనేది ఉండదు, స్టాకెడ్ కాలమ్ చార్ట్ అనే ఉంటుంది. సో పవర్ బిఐ వాళ్ళు మనకి ఎటువంటి సపరేట్గా కాలమ్ చార్ట్ అని ఎక్కడ ఇవ్వలేదు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, స్టాకెడ్ కాలమ్ చార్ట్ ఇస్తే అంతే బట్ కాలమ్ చార్ట్, బట్ ఒక డిఫరెన్స్ ఉంటుంది స్టాకెడ్కి నార్మల్ కాలమ్ చార్ట్కి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకేనా? సో మనం బేసిక్ కవర్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ వీడియో చెప్తున్నాను డీటెయిల్గా, అంతే గాయస్. ఓకేనా? అన్ని విజువల్స్ ఇదే వీడియోలో కవర్ చేయొచ్చు, బట్ మనం బేసిక్ కవర్ చేస్తున్నాం. సో జస్ట్ నా ఇప్పుడు నేను స్టాకెడ్ కాలమ్ చార్ట్ యాడ్ చేసుకున్నాను గాయస్. ఓకేనా? ఎస్ గైస్, ఇక్కడ మీకు చూస్తే కనుక స్టాగర్డ్ కాలమ్ చార్ట్ ఆర్ కాలమ్ చార్ట్లో మీకు త్రీ ఉంటాయి ఇక్కడ, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ లిజెండ్ అండ్ స్మాల్ మల్టిపుల్స్ అండ్ టూల్ టిప్స్. సో మనకి ఎక్స్ యాక్సిస్ అని తెలుసు కదా గైస్, ఇట్లా హారిజాంటల్గా ఉంటుంది, అండ్ వై యాక్సిస్ అంటే వర్టికల్గా ఉంటుంది. ఇది మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఏం చేస్తానంటే రీజన్ నేమ్ యాడ్ చేస్తాను గైస్. ఓకేనా? సో రీజన్ నేమ్ యాడ్ చేస్తాను, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే ఓకే. అండ్ వై యాక్సిస్లో ఇక్కడ నేను వాల్యూ సేల్స్ వాల్యూ యాడ్ చేస్తాను. ఓకేనా? ఎస్ గైస్, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇలా కాలమ్ చార్ట్స్, ఇప్పుడు ఇందా చెప్పినట్టే కాలమ్ చార్ట్స్ రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కనుక ఇవి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి, అండ్ ఇక్కడ వెర్టికల్గా అలైన్ అవుతాయి. ఓకేనా గైస్? ఇది ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ యొక్క సేల్స్. సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటి గైస్, మన ఇక్కడ డెఫినేషన్ చూసారు ఒకసారి, జస్టిఫైతున్న చూడండి. ఇక్కడ డెఫినేషన్ ఏమో చెప్తుంది, కాలమ్ చార్ట్స్ యూజ్ టు డిస్ప్లే వాల్యూ ఫర్ వన్ ఆర్ మల్టిపుల్ కేటగిరీస్. సో మీరు చూస్తే కనుక వన్ ఆర్ మల్టిపుల్ కేటగిరీస్. సో గ్రేటర్ మ్యాంచెస్టర్ ఒక కేటగిరీ, వెస్ట్ మిడ్లాండ్స్ ఇంకో కేటగిరీ. సో వన్ ఆర్ మల్టిపుల్ కేటగిరీస్కి ఒక వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇది మనకి డెఫినేషన్ చూసినట్టుగానే మనం జస్టిఫై అయింది. సో దిస్ ఆర్ రెక్టాంగిల్ షేప్ అండ్ వెర్టికల్లీ. ఓకేనా? సో రెక్టాంగిల్ షేప్ అయింది, వెర్టికల్ అలైన్ అయింది, ఇక్కడ దాకా ఓకే. సో ఇదే నథింగ్ బట్ కాలమ్ చార్ట్ గైస్. ఇప్పుడు మనం దీన్ని మనం జస్ట్ ఒక ఫార్మాట్ చేద్దాం గైస్, లైక్ కలర్స్ చేంజ్ చేద్దాం. సో ఇది జస్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఫార్మాట్ విజువల్. సో మనకి ఎక్కడ ఏది ఉన్నా తెలియ వస్తుందో మనం జస్ట్ కలర్ అని క్లిక్ చేద్దాం, బికాస్ ప్రతి సెట్ చేయడం అంటే కష్టం కదా, కలర్ని సెట్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ కాలమ్స్ అని ఉంటుంది గాయస్. ఓకేనా? డిఫాల్ట్ అని ఉంది, డిఫాల్ట్ అన్నింటికి బ్లూ కలర్ వస్తుంది. అలా అవుతుంది, నాకు షో ఆల్ క్లిక్ చేయండి. సో గ్రేటర్ మాంచెస్టర్ బ్లూ కలర్ ఇస్తాను, వెస్ట్ మిడ్లాండ్స్కి ఏ కలర్ ఇద్దాం, ఇది ఈ కలర్ ఇద్దాం, అండ్ నెక్స్ట్ వెస్ట్ యాక్షోర్కి ఈ కలర్ ఇద్దాం. జస్ట్ మీ అండర్స్టాండ్ పర్పస్కి ఇలా కూడా చేంజ్ చేయొచ్చు అనేది. ఓకేనా? అది మన రిక్వైర్మెంట్ ప్రకారం, మన క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అది చేంజ్ చేస్తుంటాం గాయస్. ఓకేనా? సో ఈ కలర్ ఇస్తాము, అండ్ ఇలా చేంజెస్ చేయడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ఏరియాకి ఒక కలర్ని ఇచ్చి మనం జస్ట్ విజువలైజేషన్ పరంగా ఇలా చేయొచ్చు కదా. ఓకేనా? ఇదో కలర్ కూడా చేంజ్ చేద్దాం ఇంకెందుకు, ఇలా గైస్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం అకౌంట్ రిక్వైర్మెంట్ కూడా దీన్ని మనం డేటా లేబుల్స్ కావాలంటే ఆన్ చేసుకుంటే డేటా లేబుల్స్ వస్తూ ఉంటాయి. సో ఎంత వాళ్ళ సేల్స్ వాల్యూమ్ ఎంత అనేది ఇలా ఇది మీరు జస్ట్ ప్లే అరౌండ్ చేయండి గాయస్, ఇది సింపులే. సో దీని గురించి నాకు వీడియో అయితే అవసరం లేదనుకుంటాను. సో ఇది మీరు ప్రాక్టీస్ పై వస్తుంది. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ కాలమ్ చార్ట్ ఇన్ పవర్ బిఐ. అండ్ నెక్స్ట్ స్టాకెడ్ కాలమ్ చార్ట్ చేస్తాను, చెప్తాను. సింపుల్ ఒక డిఫరెన్సే ఉంటుంది గాయస్. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.